శివ బాలకృష్ణ ఆస్తులు 1000 కోట్లకు పైనే. అయితే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణపై ఏసీబీ దాడులు జరుగుతూ ఉన్నాయి. విచారణ జరిగింది. ఈ విచారణలో ఆయన అక్రమ ఆస్తులు 1000 కోట్లకు పైనే అని చెప్పేసి ఏసీబీ తెలిసింది. అయితే ఆ ఆస్తులు ఏంటి, ఏ రూపకంగా ఆయన అక్రమాలు చేసిండు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ఏపీలో 214 ఎకరాల సాగు భూములు, 29 ఫ్లాట్లు, 7 ఫ్లాట్లు, ఓ ఖరీదైన విల్లా, బంధుమిత్రుల పేర్లతో కొనుగోలు, మరో 3 బినామీల అరెస్టుకు రంగం, ముగిసిన శివ బాలకృష్ణ కస్టడీ, సోదరుడి రిమాండ్. అయితే ఈయన మాజీ డైరెక్టర్గా ఉన్నప్పుడు 100 ఎకరాలు ఆయన బినామీల పేర్లు, ఆయన కుటుంబ సభ్యుల పేర్ల మీద, బంధుమిత్రుల పేర్ల మీద రాయించడం జరిగింది. ఆయన మీద ఉన్న ఈ కేసును ఏసీబీ తీసుకుని ఏసీబీ విచారణ చేపట్టింది. ఆ విచారణలో చాలా విషయాలు వెలుగులోకి రావడం జరిగింది. అందులో భాగంగా ఆయన ఏపీలో తెలంగాణలో ఎక్కడైతే ఖరీదైన భూములు ఉంటాయో ఆ భూముల్ని కొనుగోలు చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఏకంగా 214 ఎకరాల సాగు భూములు ఆయన కుటుంబ సభ్యులు బంధుమిత్రుల పేర్లతో కొనుగోలు చేసినట్టు, 29 ఫ్లాట్లు, 7 ఫ్లాట్లు, ఓ ఖరీదైన విల్లా, అలాగే బంగారం, ఖరీదైన లగ్జరీ కార్లు, లక్షలు విలువ చేసే గడియారాలు, ఇలాంటివి ఎన్నో ఈయన అక్రమంగా సంపాదించిండని ఏసీబీ విచారణలో తెలిసింది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో బినామీలు, ఆస్తుల డొంక కదులుతుంది. ఆయన తన బంధుమిత్రులను బినామీలుగా పెట్టి తెలుగు రాష్ట్రంలో 214 ఎకరాల వ్యవసాయ భూములను కూడబెట్టినట్లు ఏసీబీ నిగ్గు తెలిసింది. శివ బాలకృష్ణ కీలక బినామీ అయిన అతని సోదరుడిని అరెస్టు చేసిన ఏసీబీ మరికొందరు బినామీల ఆస్తులపై ఆరా తీస్తోంది. అయితే ఆయనతో పాటు ఆయన సోదరుడు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఆయన మీద కూడా ఏసీబీ దాడులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరెవరి పేరు మీద ఎంతెంత ఎకరాలు ఉన్నాయి, ఏమేమి అకౌంట్లో ఎన్నెన్ని డబ్బులు ఉన్నాయనేది కూడా ఏసీబీ తెలుస్తూ ఉన్నది. అయితే దీని వెనుక ఎవరున్నారు, ఈయనకు ఎవరెవరు సహకరించారు, ఎంతమంది పేర్లు బయటకు వస్తాయని తొందరలోనే తెలిసే అవకాశం ఉన్నది. ఇతను ఒక్కడే కాదు, ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. వారి మీద కూడా దాడులు జరగాల, వాళ్ళందరినీ కూడా బయటకు గుంజాలా, ఆ అక్రమాస్తులు ఏవైతే ఉన్నాయో అది ప్రజల సొమ్ము, ఆ ప్రజల సొమ్మును బయటకు తీయాలా అని చెప్పేసి ఖచ్చితంగా అందరు డిమాండ్ చేస్తూ ఉన్నారు. చూడాలా మరి ఏసీబీ ఏడు దాకా తీసుకెళ్తుంది అని చెప్పేసి.